చెప్పి నైన్ న్యూస్ కి స్వాగతం నేను మీ సతీష్ ముదిరాజ్ భారత రాజ్యాంగ పుస్తకాలను ప్రతి పౌరుడికి ఉచితంగా ఇవ్వాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేసింది ఈ మేరకు కొడంగల్ ఎంఆర్ఓ ను ధర్మ సమాజ్ పార్టీ నాయకులు కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో డిఎస్పి మండల కన్వీనర్ కృష్ణ మహారాజ్ మండల కోఆర్డినేటర్ నిఖిల్ మహారాజ్ జిల్లా కో కన్వీనర్ వెంకటరాములు మహారాజ్ రాష్ట్ర కమిటీ సభ్యులు కృష్ణ నాయక్ హనుమంతు మహారాజ్ అశోక్ నరసింహులు మార్తులు పాల్గొన్నారు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ఎంఆర్ఓ గారికి విజ్ఞాపన పత్రాలు అందజేయడం జరిగింది ఈ విజ్ఞాపన పత్రాల యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలోని మరియు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగాన్ని అందించాలని ఈ భారతదేశం మొత్తం కలెక్టర్ సిస్టమ్ కానీ మొత్తం ఈ పంచాయతీ వ్యవస్థ కానీ ఈ ఎంఆర్ఓలు ఎంపీలు ఎమ్మెల్యేలు మొత్తం ఈ దేశ వ్యవస్థ మొత్తం భారత రాజ్యాంగం ద్వారానే నడుస్తూ ఉంది కాబట్టి ప్రతి మంత్రిత్వ శాఖ ఏదైనా సరే ఈ దేశంలో భారత రాజ్యాంగం యొక్క గీత దాటి ప్రభుత్వాలు ఏ డిసిజన్ తీసుకోలేవు కాబట్టి భారత రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడికి అందించి భారత రాజ్యాంగ అక్షరాస్యతను ఇండియన్ కాన్స్టిట్యూషన్ లిటరసీని ఈ దేశానికి అందించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నది కావున ధర్మ సమాజ్ పార్టీ తరఫున మొట్టమొదటి డిమాండ్ను ఈ ప్రపంచం ముందు ఉంచుతూ ఉన్నాం ఈ భారత రాజ్యాంగం యొక్క లిటరసీ అందరికీ తెలిస్తే చాలా సాధారణ పౌరులు కూడా ప్రశ్నించి వాళ్ళ యొక్క హక్కులను కాపాడుకునే ఉద్దేశం ఉంటుంది ఇప్పటి వరకు ఒక 50% కనీసం 20% కూడా ఈ దేశ రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని అమలు చేయలేదు అసలు ఏ పార్టీ చేయని పనిని ఏ లీడర్ చేయని పనిని మొట్టమొదటిసారిగా ధర్మ సమాజ్ పార్టీ డిఎస్పి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఈరోజు ఒక కొత్త పద్ధతిలో ఒక నూతన పద్ధతిలో భారత రాజ్యాంగాన్ని పంచాలని మొట్టమొదటి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ భారత రాజ్యాంగాన్ని పంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విన్నవించుకుంటున్నాం పంచకపోతే ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని మరియు ఎంఆర్ఓలు ఇతర అధికారులంతా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం మొత్తం ఈ విషయాన్ని అందరికీ పంచాలని కోరుతా ఉన్నాం అందరికీ జై భీమ్ జై భారత రాజ్యాంగం గత నెల 8వ తారీఖున భారత రాజ్యాంగ పుస్తకాలు ప్రతి ఒక్కరికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉచితంగా పంపిణీ చేయాలని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు కలెక్టరేట్కు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈరోజు మండల కేంద్రాలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 300 మండలాల కేంద్రాలలో ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మొట్టమొదటిసారిగా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ప్రతి నాయకుడు ప్రతి లీడరు ఈ భారత రాజ్యాంగం ద్వారానే వాళ్ళు ఉనికి తెచ్చుకొని ఈరోజు కనీస ఈరోజు ఇంత మంచిగా జీవిస్తున్నాం అంటే దానికి కారణం ఈ భారత రాజ్యాంగమే డాక్టర్ అంబేద్కర్ ఎంతో కష్టపడి మనకు ఈ భారత రాజ్యాంగాన్ని రచించి మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాము తింటున్నాము ఉంటున్నాము పట్టా ఉన్నామంటే దానికి ఈ రాజ్యాంగమే కారణం కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ భారత రాజ్యాంగాన్ని పంపిణీ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు అమలు చేసుకుంటారో మీరు జీవోపాయం చేసుకుంటారో ఏమి చేసుకుంటారో మీ ఇష్టం కానీ ఖచ్చితంగా ఈ రాజ్యాంగాలను భారత రాజ్యాంగాన్ని ప్రతి ఇంటికి ఖచ్చితంగా పంపిణీ చేయాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల ఈ రాష్ట్రాన్ని దిగ్బంధం చేసే దిశలో మేము అడుగులు వేస్తామని ఈ మీడియా వాళ్ళకు అందరికీ తెలియజేస్తున్నాం ఇక్కడ వచ్చినటువంటి ప్రెస్ మిత్రులకు అలాగే మీడియా మిత్రులకు అందరికీ ప్రజాస్వామ్యవాదులకు అలాగే ధర్మ సమాజ్ పార్టీ నాయకులకు అందరికీ జై భీమ్ జై భారత రాజ్యాంగం వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ వర్ధిల్లాలి వర్ధిల్లాలి డాక్టర్ విశారద మహారాజ్ నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి డాక్టర్ విశారద మహారాజ్ నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ వర్ధిల్లాలి 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 ధర్మ సమాజ్ పార్టీ వర్ధిల్లాలి 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 డాక్టర్ విశారద మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి 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 విశారద మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని ఇంటింటికి పంచాలి పంచాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని ఇంటింటికి పంచాలి పంచాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని ఇంటింటికి పంచాలి పంచాలి వర్ధిల్లాలి విశారద మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి టిఎస్పి జిందాబాద్ 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 టిఎస్పి జిందాబాద్ 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 సమాజ్ పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు గట్టిగా మాట్లాడుతుంది గట్టిగా మాట్లాడుతుంది
धर्म समाज पार्टी राष्ट्र आदेश मेरे को धर्म समाज पार्टी व्यवस्थापक डॉक्टर विश्वराधन आदेश मेरे को कोडंगल कोडंगल मंडल में भारत देश में उ प्रति पौर की भारत राज पुस्तक उचित इवाल राष्ट्र स्थाई केन्द्र राष्ट्र प्रभुत् धर्म समाज पार्टी नीं डिमेंड अंदर भाग में कोडंगल निजर्ग कोडंगल मंडल केन्द्र एमआरओ गारी रिप्रजेंट ఇవ్వడం జరిగింది జిందాబాద్ ధర్మ సమాజ్ పార్టీ జిందాబాద్ 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 ధర్మ సమాజ్ పార్టీ జిందాబాద్ 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 ధర్మ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్।